2014 లో ఫస్ట్ మూవీ వచ్చింది. సో ఇప్పటికీ 4 ఫిల్మ్స్ చేశారు. మీ 4 ఫిల్మ్స్ చేసుకుంటే అన్ని హీరో ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం బేస్డ్ మూవీస్ ఎక్కువ వచ్చాయి. ఒక కల్ట్ ఫిలిం టైప్లో లైక్ అర్జున్ రెడ్డి కానీ ఇలాంటి ఒక ప్యూర్ లవ్ బేస్డ్ స్టోరీస్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి మేము? తప్పకుండా చేయొచ్చండి. ఎందుకంటే ఒకసారి కాశ్మీర్ నుంచి నేను చైతు ఫ్లైట్లో వస్తున్నప్పుడు చాలా కన్వర్జేషన్ జరిగింది. ఆ ప్రాసెస్లో నా లవ్ మ్యారేజ్ గురించి తనతో షేర్ చేయటం, అక్కడి నుంచి ఇప్పటికి ఎప్పుడు కలిసినా సరే తను ఐ మీన్ బాగా మోటివేట్ చేస్తున్నాడు ఎందుకు ఆ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయకూడదని. సో టైం రావాలి, స్క్రిప్ట్ మొత్తం నిజంగానే ప్రాపర్గా రెడీ అవ్వాలి. సో అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు, ఆ నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి లవ్ స్టోరీ కూడా చేస్తాను. అండ్ మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి అందరూ స్టార్ హీరోస్తో చేశారు, చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ ఛాన్స్. ఫస్ట్ రవితేజ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడు ఇలా ఎలా అంటే ఇంత స్టార్ హీరోస్కి ఏం మ్యాజిక్ చేసి వాళ్ళ స్టోరీస్ ఏం చెప్పి యాక్సెప్ట్ చేయిస్తున్నారు? స్క్రిప్టే స్టార్ హీరోస్కి, ఎవరికైనా సరే ఎనీ హీరోకి కావాల్సింది కథేనండి. సో కథ నచ్చితే కనుక వాళ్ళకి మన మీద ఒక నమ్మకం వస్తుంది. సో దానివల్లే నేను ముందుకెళ్తా ఉన్నాను.